నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతాను అనమాట. సో మనం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసే సమయంలో 19ని సెలెక్ట్ చేసుకున్న సమయంలో ఏంటంటే, కొంతమందికి ఏంటంటే టేకింగ్ ఎంప్లాయ్మెంట్ అబ్రాడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, దీనివల్ల మనకి ఏదైనా ఇబ్బంది ఉందా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాము. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కలిగిందా, సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఉంటే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు, మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎలాంటి క్వరీ ఉన్నా కానివ్వండి, సర్వీస్ కావాలన్నా మన దగ్గర పూర్తిగా అన్ని పెయిడ్ సర్వీసులు అండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా పెయిడ్ సర్వీస్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వాలి. సో నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఎవరికైతే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో దాని ద్వారా మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, అన్ని కూడా పెయిడ్ సర్వీసులే. మీకు ఏ సర్వీస్ కావాలన్నా చేయబడను. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో చాలామంది 19 టెన్సీకి అప్లై చేసే సమయంలో కొంతమందికి 19 క్లిక్ చేసినప్పుడు ఏంటంటే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. ఓకే, మైగ్రేటింగ్ అబ్రాడ్ ఫర్ పర్మనెంట్ సెటిల్మెంట్ అని చెప్పేసి, టేకింగ్ ఎంప్లాయ్మెంట్ అబ్రాడ్ అని చెప్పేసి, నన్ ఆఫ్ ద అబోవ్, ఇట్లా మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే సెలెక్ట్ రీజన్ ఆఫ్ విత్డ్రాని క్లిక్ చేసినప్పుడు ఇది చాలామందికి కనిపించదు, కొంతమందికే కనిపిస్తుంది. అసలు ఎందుకు కనిపిస్తుంది అనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్మెంట్లో వర్క్ చేశారు, ఒక కంపెనీలో వర్క్ చేసి వెంటనే మీరు మానేశారండి. సో మానేసిన తర్వాత మనకి యాక్చువల్గా ఏంటంటే 2 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. 2 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మనము మన ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అనేది ఎంటర్ చేసుకోగలం మాన్యువల్గా. అయితే కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే, సో డైరెక్ట్గా ఒక డేట్ అనేది మనం ఎప్పుడైతే ఉద్యోగం మానేసామో, సో అదే డేట్కి ఏంటంటే మన ఈపీఎఫ్ అకౌంట్కి, సో వాళ్ళు ఎగ్జిట్ డేట్ అనేది మార్క్ చేసేస్తారన్నమాట. అది సర్వీస్లో అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి సర్వీస్లో వెంటనే మనం ఎప్పుడైతే మానేసామో, వెంటనే ఎప్పుడైతే మనకి సర్వీస్లో అప్డేట్ అవుతుందో, అప్పుడు మనకి ఎట్లాంటి ఆప్షన్, ఎవరైతే అప్పుడు ఆ టైంలో ఎవరైతే 19కి అప్లై చేయాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఎట్లాంటి ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో రిలీవింగ్ పీరియడ్ 2 మంత్స్ ఉంటుంది. కంపల్సరీ ఏంటంటే 2 మంత్స్ వెయిట్ చేయాలి. బట్ ఏంటంటే ఎంప్లాయర్ వెంటనే మార్క్ చేయడం వల్ల, సర్వీస్లో అప్డేట్ అవ్వడం వల్ల మనము 19కి అప్లై చేసేటప్పుడు ఈ ఎట్లా మనకి ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఎట్లా మనకి మైగ్రేటింగ్ అబ్రాడ్ ఫర్ పర్మనెంట్ సెటిల్మెంట్ అని చెప్పేసి, టేకింగ్ ఎంప్లాయ్మెంట్ అబ్రాడ్ నన్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పేసి. ఓకే, సో మీరు ఈ రెండింటి ద్వారా అమౌంట్ తీసుకోవచ్చు వెంటనే. లెక్క ప్రకారం వాళ్ళు వెంటనే మనకి మార్క్ ఎగ్జిట్ ఇచ్చినా కానివ్వండి, మనం 2 మంత్స్ వెయిట్ చేయాల్సిందే. లెక్క ప్రకారం అయితే మీరు నన్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, రెండు వద్దు, సో నన్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే 2 మంత్స్ వెయిట్ చేయండి, ఎగ్జిట్ డేట్ పీరియడ్ కాడ నుంచి 2 మంత్స్ మీరు వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి మనకు వస్తుంది అనమాట. 2 మంత్స్ కంపల్సరీ వెయిట్ చేయాలి. లేదు మేము వెంటనే తీసుకుంటారంటే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఏ ఆప్షన్ తీసుకోవాలి అలాంటి సందర్భంలో అనేది మీకు చెప్తాను. ఇక్కడ మైగ్రేటింగ్ అబ్రాడ్ ఫర్ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది మీరు అసలు తీసుకోవద్దు. ఎందుకంటే మీరు విదేశాల్లోకి, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకోరు కదా. సో ఎవరైతే అట్లా అనుకుంటారో వాళ్ళు మాత్రమే, అంటే పర్మనెంట్గా, ఇంకా మీరు ఇండియా రారు, ఇంకా పర్మనెంట్గా ఏంటంటే విదేశాల్లోనే వర్క్ చేసుకుంటాను అని చెప్పేసి సో ఈ ఫస్ట్ ఆప్షన్ ఎంచుకొని తీసుకుంటారు. ఎట్లాంటి సందర్భంలో మీకు యూఏఎన్ నెంబర్ అనేది తర్వాత ఉపయోగపడకపోవచ్చు. ఓకేనా, ఇన్ కేసు మీరు యూజ్ చేసినా మీకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది రావచ్చు, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అట్లా కాకుండా టేకింగ్ ఎంప్లాయ్మెంట్ అబ్రాడ్ని రెండో ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేసి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయొచ్చు 2 మంత్స్ అవ్వకుండానే. సో దీని ద్వారా మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. బట్ ఏంటంటే కొంతకాలం ఈ అకౌంట్ హోల్డ్లో ఉండడం బెటర్, 6 మంత్లో లేకపోతే 1 ఇయర్ హోల్డ్లో ఉండడం బెటర్ అనమాట. ఓకేనా, సో ఇట్లా తీసుకుని వెంటనే మళ్ళీ వేరే ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ అవ్వడం అట్లాంటివి చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఇస్తుంది. కనీసం 6 మంత్ ఆరు 1 ఇయర్ అయినా గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు ఈ యూఎన్ నెంబర్ని యూజ్ చేసుకోండి. అట్లా కాకుండా 3 ఆప్షన్ ఎంచుకుంటే 2 మంత్స్ వెయిట్ చేయమంటుంది. ఓకేనా, అయితే సహజంగా చాలామంది ఎంప్లాయీస్ ఏంటంటే, కొంతమందికి అంటే ఒక 10% ఎంప్లాయీస్కి ఏంటంటే వెంటనే మార్క్ చేస్తారు అన్నమాట ఎగ్జిట్ డేట్. సో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది మనకి సర్వీస్లో హిస్టరీలో. ఓకే, సో అట్లాంటి సందర్భంలో ఎవరికైతే రిఫ్లెక్ట్ అవుతుందో అట్లాంటి సందర్భంలో 19కి అంటే ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అన్నప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు ఎట్లా వస్తుందన్నమాట. కొంతమంది ఎంప్లాయీస్ అంటే దగ్గర 90% ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే కనుక, జస్ట్ ఒక డేట్ని అంటే ఒక క్యాలెండర్ని వాళ్ళు ఇండికేట్ చేసి వెళ్ళేస్తారన్నమాట. ఎందుకంటే మనకి ఇంకా లివింగ్ పీరియడ్ ఒక 2 మంత్స్ అట్లా ఉంటుంది కాబట్టి ఆ 2 మంత్స్ తర్వాత ఒక క్యాలెండర్ని సో వాళ్ళు ఇండికేట్ చేస్తారు, మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. 2 మంత్స్ వెయిట్ చేసి మాన్యువల్గా ఎగ్జిట్ డేట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఆప్షన్స్ అనేవి కనిపించవు. ఎప్పుడైతే వెంటనే
వెంటనే వాళ్ళు మనం మానేసిన వెంటనే ఎప్పుడైతే మార్క్ చేస్తారో అట్లాంటి సందర్భంలో మాత్రమే కనిపిస్తాయి ఇవి. చూసారు కదా, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అట్లాంటి సందర్భంలో మీరు టేకింగ్ ఎంప్లాయ్మెంట్ అబ్రాడ్నే సెలెక్ట్ చేసుకోండి. రియల్గా మీరు వెళ్తున్నారు అనుకుంటే కనుక ఓకే, లేదు అసలు పర్మనెంట్గా వెళ్ళిపోతున్నారంటే కనుక మైగ్రేటింగ్ అబ్రాడ్ ఫర్ పర్మనెంట్ సెటిల్మెంట్, సో దీని సెలెక్ట్ చేసుకోండి. చూసేవండి, అంటే కొంతమందికి దీని మీద డౌట్స్ ఉన్నాయి, సో నన్ను కూడా కాంటాక్ట్ అయ్యారు కొంతమంది, సో అందుకే మీకు చెప్తున్నాను క్లియర్గా, ఓకేనా? సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరికైనా కామెంట్ చేయండి. అట్లాగే నా సమస్య వాట్సాప్ నెంబర్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఎట్లా సర్వీస్ కావాలో అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీకెండ్ ఇవ్వడం లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మంది తీసుకుంటే కదా, సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆఫ్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.